అమరావతి పరిధిలోని సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న R5 జోన్ లో ఈరోజు లబ్దిదారులైన పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవలూరు, ఐనవోలు, మందడం, కొరగల్లు, ఎర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దీనికోసం 1402 ఎకరాలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 25 లేఅవుట్లలో 50793 కుటుంబాలకు ప్లాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిర్మించిన 5024 టిట్కో ఇళ్లను కూడా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయ పోరాటం చేసిందని తెలిపారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ, ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం. ఈరోజు అక్షరాల ఇక్కడ 50793 మందికి నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఒక గొప్ప సందర్భం. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు నా అక్క చెల్లెమ్మల, నా పేద అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు మనం పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇస్తా ఉన్న ఇళ్ల స్థలాల ఈ పత్రాలు, ఇవి వారికి ఇస్తా ఉన్న హక్కులు మాత్రమే కావు, ఇవి వారికి సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఈరోజు ఈ అమరావతిలో ఇక మీదట నుంచి ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది. ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి అవుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం.